చెరువులో మునిగి కేరింతలు కొట్టే సుఖం మీ ఒక్కరు సొత్తే కాదు, నా కూడా కొంచెం పంచండి. ఈ పిల్ల పట్ల వెళ్ళి మాటలు బాగా నేర్చింది. జాగ్రత్తగా నడవే, జారి పడిపోతావు. ఏమే చిచ్చుబుడ్డి, నువ్వు బట్టలు చూస్తున్నవే, తర్వాత స్నానం చేయదు గాని. అలాగే ఏమిటి అలా నోళ్ళు వెళ్ళి పెట్టి చూస్తున్నారు? దగ్గర దగ్గర స్నానం చేద్దాం. ఏ కరుణ, నీ పట్ల పడేకు, చిచ్చుపుడి దగ్గర పెట్టు, కాపలా ఉంటుంది. ఎందుకే రోజు ఇక్కడికి కోతులు మోపొస్తుంది, మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి. కోతుల మరే ప్యాంటు చొక్కా తొడుక్కున్న మగ కోతులు. నా బట్టలకి కాపలా ఎవరు ఉండక్కర్లేదు. మీసో ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా. వాళ్ళకి మీసాలే లేవే. ఇంత చెట్టు గుబ్బరుచడు, ఇంత కాయ బగరుచడు, ఈత చెట్టు కాపుకొచ్చింది, నస్సామి రంగచ్చినదేమో ఈతకొచ్చింది. అట్టా కోతులు చూడండి. ఏ చెరువులో రెండు కన్ని కలువలు పూచాయి, ఎప్పుడు రా? రే ఇటు చూడండి రా, ఈ బట్టల కలుగుంటేవరో రౌడీరాల్లో ఉంది, ధైర్యం ఒకటి తీసి పక్కనెట్టింది. మనూరు గుంట్లకు అంత ధైర్యమా? అసలు ఈ బట్టలు వండరు, గుంటో గుంటడో చూస్తే తెలుస్తుంది కదరా. చూద్దాం మిస్టర్, ఆ బట్టలు తాకు. తాకితే అప్పుడు నోరు కాదు చెయ్యి మాట్లాడుతుంది. చెయ్యైనా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీష్ పీసే మాట్లాడుతుందా? మిస్టర్ తూచి తూచి మాట్లాడటం మంచిది. తూచి తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు. నీ దగ్గర ఉంటే ఇవ్వు, మాటల్ని తూచి నీ దోసిట్ల పోస్తా. షటప్, ఒడ్డుకొస్తే తెలుస్తుంది నేనేమిటో. దమ్మా దా, నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలనుంది. దా దా మిస్టర్, మర్యాద కింద పెడతాలే పెడతాలే. చదవగా చదవగా పావడం పొట్టైపోతుంది అన్నారు. ఈ సీతాకోక చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుందే. ఎంఏ పూర్చేనిరా, ఇంకా కన్నుల పండుగ ఉంటుంది. ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు. అమ్మగారు, ఇదిగోనమ్మా కోడి, చాలా తిరిగి తిరిగి కట్టుకొచ్చానమ్మా. కోటయ్యా. ఏంటమ్మా? ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా, తల తిరుగుతోంది. గుక్కిడి గంజి తాగిన తర్వాత కోస్తానమ్మా. కోటయ్యా. ఏంటమ్మగారు? గంజి ఎందుకురా, వేడివేడిగా అన్నం ఉంది పెడతాను, ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడన్నం తింటే కడుపులో తెములుద్దమ్మా, సద్దనం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కోటయ్యా. ఏంటమ్మగారు? లోపల పులుసు మరుగుతోందిరా. లోపల పులుసు మరుగుతోంది, నువ్వు బజారుకెళ్ళి
అరకిల పసు పట్రా కోటయ్య మళ్ళీ అంటే ఇక్కడికి రా బజార్ ఎడితే తనకి ఏదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది అడిగి వద్దామని దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది నువ్వు అర్జెంట్ కలి పసుపు తీసుకురా పులుసు మరిగిపోతుందని చెప్పానా మడుసులుండే చోటకి ఎక్కడికైనా పో నీకు దానికి కూలి ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలి గిట్టింది బాబు ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలా కాసింది కదా అందుకు ఏ భర్త ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి ఎందుకలా చూస్తున్నారు మీ రంకుకి నా బొంకుకి ఒకవేళ కట్టి కూలిచ్చాడ కోటిగాడు మీరింత పులిస్తారు నాకు పశువుల కంటే హీరోయిన్ మీరు ఓ మనిషేనా చెప్పండి 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 మీరు ఆ గుడిసె గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకు ఈ నింద వచ్చిండేదే కాదు ఆ పని చేశాను ఇన్నాళ్ళు భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను ఒక్క క్షణం ఆలోచించండి నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల నేనుండుంటే రంకుతనం అంటగట్టి మక్కలు ఎరగతని బయటికి తరిమేసేవాడినే నువ్వు నా ఇంటికి వచ్చింది వండిపెట్టడానికి ఉపదేశాలు చేయడానికి కాదు నేను మగాణ్ణే లక్ష చేస్తాను నా ఇష్టం చేసి ప్రవర్తిస్తాను నీకు ఇష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో పోయి ఉండు లేకపోతే మూట మూల సర్దుకొని బయలుదేరు మీరు
మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. గొప్ప వ్యాపారి అయ్యా నువ్వు. బతికే ఓ వ్యాపారం నీకు. మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు, నేను నష్టపోయాను, కష్టాల పాలయ్యాను. కదండి ఏమే కరుణ, నిన్ను మీ వదిన వేణేడ స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువుకు తయారయ్యావు. చలేస్తుంది చూసుకో. చెరువులో మునిగి కేరింతలు కొట్టేసుకో, మీ ఒక్కరు సత్తే కాదు, నాకు కొంచెం పంచండి. ఈ పిల్ల పట్ల వెళ్ళి మాటలు బాగా నేర్చింది. జాగ్రత్తగా నడవే, జారి పడిపోతావు. ఏమే చిచ్చుబుడ్డి, నువ్వు బట్టలు చూస్తున్నవే, తర్వాత స్నానం చేదు గాని. అలాగే ఏమిటి అలా నోళ్ళు పెట్టి చూస్తున్నారు? దగ్గర దగ్గర స్నానం చేద్దాం. ఏ కర్ణ, నీ పట్ల పడేకు, చిచ్చుపుడి దగ్గర పెట్టు, కాపలా ఉంటుంది. ఎందుకు? రోజు ఇక్కడికి కోతులు మొక్కొస్తుంది, మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి. కోతులా? మరే ప్యాంటు చొక్క తొడుక్కున్న మగ కోతులు. నా బట్టలకు కాపలా ఎవరు ఉండక్కర్లేదు. మీసు ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా. వాళ్ళకి మీసాలే లేవే. ఇంత చెట్టు గుబ్బరుచడు, ఇంత కాయబ్బ గర్రుచడు, ఇంత చెట్టు కాపుకొచ్చిందో, నస్సామి రంగచ్చినదేమో, ఈతకొచ్చిందో, అట్టా కోతులేసాయే. ఏ చెరువులో రెండు కన్ని కలువలు పూచా, ఎప్పుడురా? రే ఇటు చూడండి రా, ఈ బట్టల కలుగుంటే ఎవరో రౌడీరాల్లో ఉంది, ధైర్యం ఒకటి తీసి పక్కనెట్టింది. మనూరు గుంటలకు అంత ధైర్యమా? అసలు ఈ బట్టల వండరు గుంటో గుంటడో, చూస్తే తెలుస్తుంది కదరా. చూద్దాం మిస్టర్, ఆ బట్టలు తాకు. తాకితే అప్పుడు నోరు కాదు, చెయ్యి మాట్లాడుతుంది. చెయ్యైనా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీషే మాట్లాడుతుందా? మిస్టర్ తూచి తూచి మాట్లాడటం మంచిది. తూచి తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు. నీ దగ్గర ఉంటే ఇవ్వు, మాటల్ని తూచి నీ దోసిట్లో పోస్తాం. ఒడ్డుకొస్తే తెలుస్తుంది నేనేమిటో. దమ్మా దా, నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలనుంది. దా దా మిస్టర్, మర్యాద కింద పెడతాలే పెడతాలే. చదవగా చదవగా పావడ పొట్టైపోతుంది అన్నారు. ఈ సీతాకోక చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుందే. ఎంఏ పూర్చేనిరా, ఇంకా కన్నుల పండుగ ఉంటుంది. ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు. అమ్మగారు ఇదిగోనమ్మా కోడి, చాలా తిరిగి తిరిగి కట్టుకొచ్చానమ్మా. కోటయ్యా. ఏంటమ్మా? ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండను పెట్టి తిరిగి వచ్చాను కదమ్మా, తలదిరుతోంది. గుక్కిడి గంజి తాగిన తర్వాత కోస్తానమ్మా. కోటయ్యా. ఏంటమ్మగారు? గంజి ఎందుకురా, వేడి వేడిగా అన్నం ఉంది పెడతాను.
ఈ కోణం కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడనం తింటే కడుపులో తెములుద్దమ్మా, సద్దనం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే చెప్తానమ్మా. కోటయ్య! ఏంటమ్మా గారు? లోపల పులుసు మరుగుతోందిరా. లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకి వెళ్ళి అరకిలో పసుపు పట్రా. కోటయ్య, మళ్ళీ అంటే ఇక్కడికి రా. బజార్ ఎడితే తనకు ఏదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది. అడుగు వద్దామని. దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్ వెళ్ళి పసుపు తీసుకురా. పులుసు మరిగిపోతుందని చెప్పానా? మడుసులుండే చోటకి. ఎక్కడికైనా పో, నీకు దానికి కూలి. ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ పెట్టింది బాబు. ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలా కాసింది కదూ అందుకు.